ఇవాళ రేపు నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తుంటాను, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చాలా మందిని అబ్జర్వ్ చేస్తుంటాను, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. నేను అరగంట పూజ చేస్తానండి, నేను లలిత శాస్త్రం రోజు చదువుకుంటాను, విష్ణు శాస్త్రం రోజు చదువుకుంటాను, నాకు మొత్తం కంఠపాఠం విష్ణు శాస్త్రం లలిత శాస్త్రం నేను రోజు చదువుకుంటాను, అరగంట పూజ చేసుకుంటాను, గంట పూజ చేసుకుంటానని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరు అన్నట్ల చాలామంది. నేను అట్లాంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే మాటే, మీరు ఎంతసేపు పూజ చేశారనేది కాదు, మనసులో స్వామివారిని మీకు ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఎవరైతే మీరు ఏ దేవతను పూజ చేస్తారో అది మనసులో ఎంత టైం స్పెండ్ చేసి ప్రశాంతంగా నిర్మలమైన మనసుతో నిశ్చలమైన భక్తితో ఎంతసేపు స్వామివారిని ధ్యానం చేసుకున్నారు అది ఇంపార్టెంట్. భగవంతుడు మీరు వేసే ద్రవ్యాలు మీరు చేసే పూజలు వాటికన్నా కూడా స్తోత్రాల కన్నా కూడా నిర్మలమైన మనస్సు నిశ్చలమైన భక్తి అంటే మీరు చేసే 2 నిమిషాలైనా కూడా ప్రశాంతంగా పక్కన ధ్యాసపోకుండా స్వామివారి మీదనే ధ్యానం పెట్టి చేయడం, ప్రార్థన ఏదైనా సరే. ఎంతమంది విష్ణు శాస్త్రం చదువుకుంటూ సెల్ ఫోన్ నొక్కుంటూ ఉంటారు, సెల్ ఫోన్లో చూసుకుంటూ చదువుకుంటూ ఉంటారు, సడన్గా కాల్స్ వస్తాయి, సెల్ ఫోన్ పక్కన పెట్టేసి ఎంతమంది చదువుతారు చెప్పండి? లలిత శాస్త్రం చదువుతుంటారు, పక్కన చుట్టుపక్కల ఎక్కడెక్కడో చూస్తుంటారు. నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తాను. ఈవేళ రేపు ఆడవాళ్ళలో లలిత శాస్త్రనాము, ఖడ్గమాల, మణిదీపవర్ణ ఇవన్నీ వీటన్నిటి మీద బాగా అవేర్నెస్ పెరిగింది, నాలెడ్జ్ పెరిగింది, చాలా మంచిది, అది చాలా శుభపరిణామం. కానీ చిన్న కరెక్షన్ ఏంటంటే, మీరు చేస్తున్నంతసేపు మీ మనస్సుని అక్కడే మీరు ఏదైతే పారాయణం చేస్తున్నారో దాని మీదనే లగ్నం చేయండి, చుట్టుపక్కల ఇతరత్ర వాటి మీద వదిలేసేయండి. ఎవరేం మాట్లాడుకుంటున్నారు, ఎవరేం చేస్తున్నారు వీటి మీద శ్రద్ధ పోనీయకండి. నిర్మలమైన మనస్సు నిశ్చలమైన భక్తికి పరమాత్మ దాసుడవుతాడు. అందుగురించే చెప్పారు, నిర్మలమైన మనస్సు నిశ్చలమైన భక్తి అని. మనసులో కల్మషం ఉండకూడదు, కుళ్ళు కుతంత్రాలు అన్నీ పెట్టుకొని మీరు ఎన్ని స్తోత్ర పారాయణాలు చేసి ఎన్ని గంటలు పూజ చేసుకుంటే ఏం ఉపయోగం? నిర్మలంగా ఉండాలి మనస్సు, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, పాజిటివ్ ఎనర్జీ నింపుకొని ఉండాలి. నిశ్చలమైన భక్తి, మీరు చేస్తున్న 10 నిమిషాలైనా కూడా చలించకుండా అక్కడే స్వామివారి మీద మీరు ఏ స్తోత్రం అయితే చదువుకుంటున్నారో ఆ స్తోత్రం పైన శ్రద్ధ చేసి ఆ స్తోత్రం మీద ధ్యానాన్ని ఉంచి ఆ దేవతని మనసులో ధ్యానం చేసుకుంటూ చదువుకోవడం. అంతే తప్ప ఎక్కడో చదువుకుంటూ ఎక్కడో చూసుకుంటూ ఎవరొస్తున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఇంకా ఏముందండి మీరు చేసిన స్తోత్రానికి మహిమ, ఇంకా ఎక్కడుంది భక్తి? మీరు భక్తితోనే చేయట్లేదుగా, భక్తి అంటే ఏమిటి మరి? తప్పండి, చాలామంది నేను అబ్జర్వ్ చేశాను, చాలా అంటే చాలామంది నేను అబ్జర్వ్ చేశాను. హనుమాన్ చాలీస చదువుకున్నా, లింగాష్టకం చదువుకున్నా, మీరు ఏ స్తోత్రం చేసినా ఆ దేవతని మనసారా నింపుకొని మనసులో ధ్యానం చేసుకుంటూ సంతోషంగా చేయండి. నిర్మలమైన మనస్సుతో చదవండి, నిశ్చలమైన భక్తితో చేయండి, పరమాత్మ దానికే దాసుడవుతాడు. అంతే తప్ప మీరు గంటలు 11 సార్లు విష్ణు శాస్త్రాన్ని చదువుకున్నా అని చెప్పి ఎక్కడెక్కడో ధ్యాస పెట్టుకొని అలా కాదు, అలా చేయకూడదు అసలు ఎప్పుడు కూడా. ప్రతి ఒక్కరూ మనవిగా భావించండి, మనం చేస్తున్న 2 నిమిషాలు ధ్యానమైన, 10 నిమిషాల శ్లోక పారాయణమైన, మీరు ఏ స్తోత్రం మీద చదువుకుంటున్నారో ఆ దేవతని మనసులో మనసారా నింపుకొని మనసులో ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా చలించకుండా సెల్ ఫోన్లు పక్కన పెట్టేసి ప్రశాంతంగా పారాయణం చేసుకోండి. దా యొక్క పాజిటివ్ ఎనర్జీ చాలా ఉంటుంది, చాలామందికి తెలియదు ఆ విషయం. ఎందుకంటే ఆ స్తోత్ర పారాయణంలో ఉన్న ఎనర్జీ అంతటిది. ప్రతి ఒక్కరూ మనకు స్తోత్రాలు అందించింది అందుకే, శ్లోక రూపంలో స్తోత్ర రూపంలో అందించింది అందుకే. వాటిని చక్కగా పారాయణం చేయండి, మనసారా భగవంతుని ప్రార్థన చేసుకోండి.